हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नेनु ट्रेडिंग लो मन की एक्यूरेसी अनेदी ओके सो एंत एक्यूरेट गा मन उंटामो एन्नी ट्रेड्स करेक्ट अवुतायी अनेदी दानि गुरिंचि नेनु मात्लाडबोतुन्नानु सो जनरल गा ट्रेडिंग लो एक्यूरेसी अनेदी अवसरं लेदु सो अवसरं लेदंटे कंप्लीट गा मनकि जीरो एक्यूरेसी उंडालनि कादु सो एंतैते मनं एक्यूरेसी मीद फोकस चेस्तामो सो अंत इंपार्टेंस एक्यूरेसी की इव्वडानिकि अवसरं लेदु ओके सो इदि नेनु मीकु ई वीडियो लो एक्सप्लेन चेस्तानु बट ट्रेडिंग लो एक्यूरेसी काकुंडा इंका एदि इंपार्टेंट అనే దాని గురించి నేను మీతో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో కంక్లూజన్స్ కి రామాకండి ఓకే సో లేదు ట్రేడింగ్ లో యాక్యురసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలా కంక్లూజన్స్ కి రామాకండి ఓపెన్ మైండ్ తో ఈ వీడియో చూడండి సో మీకు గనక యాక్యురసీకి మరీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనుకుంటే గనక సో ఎందుకు ఇవ్వకూడదు అనే విషయాలను నేను ఇందులో డిస్కస్ చేస్తాను సో కంప్లీట్ గా వీడియో మొత్తం చూడండి ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదే గనక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే గనక తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ మీద కంపెనీస్ ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ నేను డిస్కస్ చేశాను సో డెఫినెట్లీ మీరు స్టాక్ మార్కెట్ లో లెర్నింగ్ వైపు వెళ్ళాలి అనుకుంటే డోంట్ వరీ సో నేను మీకు రిస్క్ రివార్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను యాక్యురసీ దగ్గరికి వస్తాను ఓకే సో దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను రీసెంట్ ట్రేడ్ ఇది ఓకే సో దీని గురించి బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అనే కాన్సెప్ట్ గురించి నేను ఎగ్జాంపుల్ ఇది లర్నర్స్ గ్రూప్ లో కూడా ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పడం జరిగింది ఓకే సో సింపుల్ గా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనపురం ఫైనాన్స్ ఇది 1 hour చార్ట్ ఓకే సో ఇక్కడ చూడండి మనకి ఇది బ్రేక్అవుట్ అయింది జోన్ బ్రేక్అవుట్ అయింది ఆ తర్వాత కొద్దిగా కన్సాలిడేట్ అయింది కన్సాలిడేషన్ లో ఈ మనకి ఈ రెసిస్టెన్స్ లైన్ పైన కొంత సపోర్ట్ అనేది తీసుకుంది ఓకే సో ఇది మేబీ మనం రీటెస్ట్ అనుకోవచ్చు ఓకే సో దిస్ ఇస్ బ్రేక్అవుట్ అండ్ ఆఫ్టర్ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ తర్వాత ఫామ్ అయిన క్యాండిల్స్ మనం రీటెస్ట్ అండ్ ప్రైస్ జూమ్ ఓకే సో ఇక్కడ చూడండి సో ఈ సినారియోలో ఈ బ్రేక్అవుట్ ని మీరు బై చేయాలనుకుంటున్నారు ఓకే సో జనరల్ గా నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్రేక్అవుట్ అంటే ఏంటంటే చూడండి ఇది సపోర్ట్ లైన్ ఫ్రెండ్స్ ఇది రెసిస్టెన్స్ లైన్ ఓకే సో అంటే రెసిస్టెన్స్ లైన్ అంటే ప్రైసెస్ ఇక్కడ చూడండి 1, 2, 3, 4 టైమ్స్ ప్రైసెస్ ఈ రెసిస్టెన్స్ లైన్ దాటి వెళ్ళలేకపోయినాయి యాక్చువల్లీ రెసిస్టెన్స్ లైన్ అంటాం కన్నా వీటి రెసిస్టెన్స్ జోన్స్ అనాలి వీటి లైన్స్ కాదు యాక్చువల్లీ దే షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ జోన్స్ వాటిని జోన్స్ లాగా మనం అర్థం చేసుకోవాలి జోన్ అంటే సింగిల్ పాయింట్ కాదు గ్రూప్ ఆఫ్ ఏరియా ఒక ఏరియా అనమాట రెసిస్టెన్స్ ఏరియా ఓకే సో రేదర్ దాన్ రెసిస్టెన్స్ ఏరియా అనే బదులు యాక్చువల్ నేమ్స్ వీటికి సప్లై okay so this is supply zone and this is demand zone actually exact names okay technically speaking exact names manaki supply zones and demand zones okay so okka sari ee supply zone daggara manaki em jarigindante prices anevi ee supply zone ni kuda daati paiki vellinayi okay so resistance ni break chesi okay so ee break chesina point edaithe undo deenni manam ఓకే బ్రేక్అవుట్ అంటారు ఓకే సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో నేను జూమ్ చేస్తాను సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ అనమాట ఆ తర్వాత చూడండి మనకి ప్రైసెస్ 112 నుంచి 113 నుంచి ఆల్మోస్ట్ 118 దాకా వెళ్ళినాయి బట్ వెళ్ళిన కానీ సస్టైన్ అవ్వక మళ్ళీ ఫాల్ బ్యాక్ అయిపోయింది ఫాల్ బ్యాక్ అయింది ఏంటంటే మనకి రీటెస్ట్ అనమాట ఓకే సో దీని వెనక కూడా కొద్దిగా సైన్స్ ఉంది రీటెస్ట్ అవుతాయి కొన్నిసార్లు లిక్విడిటీ బేసిస్ మీద ఉంటాయి ఇలాంటి లిక్విడ్ స్టాక్స్ ఉన్నాయంటే వాటిల్లో మనకి రీటెస్ట్ చూడొచ్చు అన్ని స్టాక్స్ ఇన్ లిక్విడ్ కౌంటర్స్ కానివ్వండి స్మాల్ క్యాప్స్ సమ్ మిడ్ క్యాప్స్ వాటిల్లో మనకి లిక్విడిటీ ఎక్కువ ఉండదు కాబట్టి సో ఒకేసారి అవి బ్రేక్అవుట్ తో పాటు ఆ టార్గెట్స్ ని కూడా అచీవ్ చేసేస్తాయి ఓకే బట్ ఈ సినారియోలో ఇక్కడ రీటెస్ట్ అనమాట ఈ జోన్ రీటెస్ట్ ఓకే సో నేను ఎప్పుడు కూడా బ్రేక్అవుట్స్ వెంట పడను బట్ రీటెస్ట్ అనేది మనం కన్సిడర్ చేయొచ్చు సో ఈ జోన్ లో మనం బై చేసుకున్నాం అంటే ఇది 113, 114 జోన్స్ ఫ్రెండ్స్ సో 114 జోన్ అనుకుందాం ఓకే నేను మీకు ఇక్కడ కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో బై ఈక్వల్ టు 114 ఓకే సో ఇది బై ఈక్వల్ టు 114 నేను స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాను అంటే జనరల్ గా ఇక్కడ చూడండి మదర్ క్యాండిల్ ఉంది సో ఈ నియర్ బై లో ఉన్న మదర్ క్యాండిల్ ఇది సో దీని కింద నేను పెట్టుకుంటాను ఓకే సో స్టాప్ లాసెస్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి సినారియో బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి సో ఎగ్జాక్ట్ రూల్స్ ఏమీ లేవు ఓకే సో సమ్ టైమ్ మూవింగ్ యావరేజెస్ సమ్ టైమ్ ఎనీ ఇండికేటర్ సమ్ టైమ్ క్యాండిల్ స్టిక్స్ ఓకే సో ఇలాగా సో ఇక్కడ నేను దీని లో వచ్చేసి నాకు 109 ఫ్రెండ్స్ ఓకే సో 109 నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను ఓకే సో 109 ఇస్ స్టాప్
స్టాప్ లాస్. ఓకే, సో అండ్ టార్గెట్స్ చూడండి, నేను నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడ వరకు నేను యాంటిసిపేట్ చేస్తున్నాను అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్. ఓకే, సమ్వేర్ హియర్ ఫ్రెండ్స్, సో సమ్వేర్ హియర్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ పాయింట్స్ మీరు చూసినట్లయితే కొంత రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఆ రెసిస్టెన్స్ పాయింట్ ని నేను స్టాప్ లాస్ గా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఇది స్టాప్, ఇది టార్గెట్ గా పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, టార్గెట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 130 అనుకుందాం. ఓకే, సో క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం 130, 129, సో 130 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి సో ఇప్పుడు నేను రిస్క్ రివార్డ్ నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ రిస్క్ చూడండి, రిస్క్ ఎన్ని పాయింట్స్ ఉంది. ఓకే, రిస్క్ ఈక్వల్ టు 114 లోంచి 109 తీసేస్తే మనకి 5 పాయింట్స్. ఓకే, 5 పాయింట్స్ రిస్క్. ఓకే, సో ఇలాగే రివార్డ్ ఎంత, సో 114 నుంచి 130 ఆల్మోస్ట్ మనకి 15 పాయింట్స్. ఓకే, 15 పాయింట్స్. ఓకే, సో ఇప్పుడు రివార్డ్ ఎంత, 15 పాయింట్స్. ఇందులో రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఫ్రెండ్స్, 1:3. ఓకే, సో ఇది రిస్క్ రివార్డ్ అన్నమాట. ఓకే, సో దీన్ని రిస్క్ రివార్డ్ అంటారు. రిస్క్ రివార్డ్ ఎలా వచ్చిందండి మనకి, సో 5 డివైడెడ్ బై 15, అంటే 5 పాయింట్స్ రిస్క్ తీసుకుంటానికి నేను రెడీగా ఉన్నాను, బట్ నా టార్గెట్స్ 15 పాయింట్స్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఓకే, సో 15 పాయింట్స్ నాకు ఈ ట్రేడ్ ద్వారా నేను ఒకవేళ గెయిన్ అయితే 15 పాయింట్స్ గెయిన్ అవుతాను, 15 రూపీస్ గెయిన్ అవుతాను. ఒకవేళ నేను లాస్ అయితే 5 పాయింట్స్ మాత్రమే నేను లూజ్ అవుతాను. సో ఈ రెండిటి యొక్క రేషియో 5 డివైడెడ్ బై 15 మనకి రిస్క్ రివార్డ్ 1:3 అవుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. రిస్క్ రివార్డ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ థింగ్, 1000 టైమ్స్ ఇంపార్టెంట్ థింగ్ దాన్ యాక్యురసీ. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు రిస్క్ రివార్డ్ మీకు క్లియర్ గా అర్థమైంది కాబట్టి, ఈ ట్రేడ్ లో 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి, సో ఇప్పుడు నేను మీకు ఇది అర్థమైందని భావిస్తూ ముందుకెళ్తున్నాను. ఓకే, సో ఈ వీడియోలో ముందుకెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి, యాక్యురసీ మనకి అండ్ వై యూ డోంట్ నీడ్ ఇట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నేను ఈ కేసులో రిస్క్ రివార్డ్ 1:1 అనుకున్నాను. ఇది ఒక ట్రేడ్ అనుకుందాం, రిస్క్ రివార్డ్ 1:1 అనుకున్నాను. అక్కడ నాకు యాక్యురసీ 75% ఉంది అనుకుందాం. అంటే ఏంటంటే, 4 ట్రేడ్స్ తీసుకుంటే ఒక ట్రేడే నాకు తప్పవుతుంది, 3 ట్రేడ్స్ నాకు కరెక్ట్ అవుతాయి. అప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం వేసుకున్నాను, చూడండి 4 ట్రేడ్స్ ఏమంటవండి, 1, 2, 3, 4. ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. అంటే ప్రతి ట్రేడ్ లో నాకు 1 రూపాయి వస్తే 1 రూపాయి పోతుంది. సో 1+1+1-1. ఓకే, సో మనకి ఇక్కడ ఓకే 3 ట్రేడ్స్ నుంచి 3 రూపీస్ ఒక ట్రేడ్ లో మనకి పోతుంది కాబట్టి, ఓకే ఒక ట్రేడ్ లో మనకి 1 రూపీ లూజ్ అవుతాం కాబట్టి మనం ఓకే. సో 3 పాజిటివ్ ట్రేడ్స్ నుంచి 3 రూపీస్ వచ్చాయి మనకి. ఓకే, 3 రూపీస్ వచ్చాయి అండ్ ఒక లూజింగ్ ట్రేడ్ లోంచి 1 రూపాయి పోయింది కాబట్టి మనకి, ఓకే 4 ట్రేడ్స్ లో 1 రూపాయి పోయింది కాబట్టి మనకి టోటల్ ట్రేడ్స్ వచ్చేసి మనకి 4 ట్రేడ్స్ లో. ఓకే ఫ్రెండ్స్, సో రిస్క్ రివార్డ్ మనకి 1:1 అండ్ 4 ట్రేడ్స్ నేను తీసుకుంటున్నాను. యాక్యురసీ అనేది 75%, అంటే మనకి 3 ట్రేడ్స్ కరెక్ట్ అవుతాయి, 1 ట్రేడ్ మనం ఫెయిల్ అవుతాం. సో కరెక్ట్ అయిన 3 ట్రేడ్స్ లో మనకి 1 రూపీ ప్లస్ 1 రూపీ ప్లస్ 1 రూపీ, అంటే కరెక్ట్ అయిన 3 ట్రేడ్స్ నుంచి మనకి 3 రూపీస్ వస్తాయి అండ్ ఫెయిల్ అయిన 1 ట్రేడ్ నుంచి మనకి 1 రూపీ మనం మైనస్ పోతాం. ఓకే, -1 రూపీస్ అంటే టోటల్ గా మనకి ఈ 4 ట్రేడ్స్ తర్వాత మనకు వచ్చేది 2 రూపీస్. ఓకే, సో ఇదేంటి, రిస్క్ రివార్డ్ 1:1 ఉన్నప్పుడు, యాక్యురసీ 75% ఉన్నప్పుడు ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు నేను బెటర్ రిస్క్ రివార్డ్ లోకి వెళ్తున్నాను. ఓకే, సో 1:2 రిస్క్ రివార్డ్ లోకి వెళ్తున్నాను. ఓకే, సో రిస్క్ రివార్డ్ 1:2, యాక్యురసీ సేమ్ ఫ్రెండ్స్ 75%. అప్పుడు సేమ్ మనకి యాక్యురసీ 3 ట్రేడ్స్ కరెక్ట్ అవుతాయి, 2+2+2 అంటే మనకి 6 రూపీస్ వస్తాయి అండ్ ఫెయిల్ అయిన ట్రేడ్ మనకి రిస్క్ మనం ఎంత తీసుకున్నాం, 1 తీసుకున్నాం. సో ఇక్కడ ఏం జరిగింది, మనకి ట్రేడ్ ఫెయిల్ అయిన ట్రేడ్ లో 1 రూపాయే మనం నష్టపోతాం. అంటే 6-1, 5 రూపీస్ వస్తాయి మనకి సేమ్ యాక్యురసీ. ఇప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేస్తూ, నేను ట్రేడింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుని నేను ఏం చేశానంటే, యాక్యురసీ చాలా వాటి మీద డిపెండ్ అయింటుంది, నేను డిస్కస్ చేస్తాను మీతో. ఓకే, సో రిస్క్ రివార్డ్ ని నేను 1:2, నాకు ఇప్పుడు చాలా ట్రేడ్స్ నేను చూస్తున్నాను. ఓకే, చాలా ట్రేడ్స్ నాకు వస్తున్నాయి. సో అప్పుడు నేను సెలెక్టెడ్ ట్రేడ్స్ తీసుకున్నాను. సెలెక్టెడ్ ట్రేడ్స్ లో నేను రిస్క్ రివార్డ్ ఉన్నది 1
1:3 ట్రేడ్స్ నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నా యాక్యురసీ 50% ఉంది. యాక్యురసీ ఎందుకు 50% వచ్చేసింది అంటే రిజల్ట్ సీజను, ఓకే న్యూస్ సీజను, ఓకే పాండమిక్ సీజను, కోవిడ్ లాంటి కేసెస్, ఓకే సో హై వాలటైలిటీ, సో ఇవన్నీ కారణాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏమైందంటే నా యాక్యురసీ 50% పడింది. బట్ నా రిస్క్ రివార్డ్ని నేను బెటర్గా చేసుకొని నేను ఏం చేశాను ఫ్రెండ్స్, నా రిస్క్ రివార్డ్ని 1:3 నేను ఫేవరబుల్గా మార్చుకున్నాను. ఓకే సో ఇప్పుడు నా రిస్క్ రివార్డ్ 50% ఉంది, ఓకే యాక్యురసీ 50% ఉంది, బట్ నా రిస్క్ రివార్డ్ 1:3. సో ఇప్పుడు నేను తీసుకునే 3 ట్రేడ్స్లో 4 ట్రేడ్స్లో 2 మాత్రమే సక్సెస్ఫుల్ ట్రేడ్స్, ఓకే అండ్ 2 కూడా మనకి మిగిలిన 2 కూడా నాకు లాసెస్ అనమాట. బట్ చూడండి నా యాక్యురసీ 50% మాత్రమే ఉంది. సో 3+3 6 రూపీస్ గెయిన్ చేశాను, 1+1 2 రూపీస్ లాస్ అయింది, బట్ 4 రూపీస్ నాకు ప్రాఫిటబుల్గా ఉంది. సో ఫస్ట్ కేసులో మనం చూసినట్లయితే 75% యాక్యురసీ ఉన్నప్పుడు కూడా నాకు 2 రూపీస్ మాత్రమే వచ్చినాయి, బట్ ఈ 2 రూపీస్ మాత్రమే వచ్చాయి 75% యాక్యురసీతో. బట్ ఇప్పుడు నా రిస్క్ రివార్డ్ 1:3 ఉన్నప్పుడు నా యాక్యురసీ కేవలం 50% అయినా, 50% అనేది కేవలం కాదు ఫ్రెండ్స్, 50% యాక్యురసీ ఇస్ వెరీ వెరీ గుడ్ నెంబర్. ఓకే సో నేను మీకు చూపిస్తాను ఎందుకు. సో 50% యాక్యురసీతో నేను, సో నాకు 4 రూపీస్ ఇంతకు ముందు కన్నా డబల్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకా బెటర్గా చేసుకొని, బెటర్గా ఇంకా నేను రిస్క్ రివార్డ్ ఫేవర్ని ఇంకా నేను నెంబర్ ఆఫ్ చార్ట్స్ అనలైజ్ చేసి సెలెక్టెడ్ ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాను చేస్తున్నాను. దెన్ నేను ఇప్పుడు ఏం ఫోకస్ చేస్తున్నాను అంటే 1:4 మీద ఫోకస్ చేస్తున్నాను. బట్ నా యాక్యురసీ మాత్రం 50% మాత్రమే ఉంది. ఓకే సో 50% మాత్రమే ఉంది, బట్ నేను 1:4 ట్రేడ్స్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి 50% యాక్యురేటీతో ఫస్ట్ ట్రేడ్ 4 రూపీస్, ఫస్ట్ సెకండ్ ట్రేడ్ 4 రూపీస్, నా లాస్ ఎంత ఫ్రెండ్స్, నా లాస్ 1 రూపీయే, 2 ట్రేడ్స్ పోయినా 2 రూపీస్ ట్రేడ్స్, ఓకే 2 రూపీస్ మాత్రమే నా లాస్, 6 రూపీస్. స్టిల్ మనకి ఇక్కడ చూడండి సెకండ్ కేసులో యాక్యురసీ 75% ఉన్నా కానివ్వండి, నాకు ఇప్పుడు మాత్రం 75% యాక్యురసీ లేకుండా 50% యాక్యురసీతో నేను 6 రూపీస్ హైయెస్ట్ గెయిన్ చేశాను ఫ్రెండ్స్, హైయెస్ట్ గెయిన్ చేశాను. ఇప్పుడు నేను ఇదే యాక్యురసీతో ఇదేలాగా నా యాక్యురసీ ఇప్పుడు ఏం జరిగిందంటే 33%కి పడిపోయింది. ఓకే సో అంటే ఒక ట్రేడ్ మాత్రమే నాది సక్సెస్ఫుల్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఓకే సో నా యాక్యురసీ ఏమైందంటే ఇప్పుడు ఇంకా న్యూస్ పెరగటం వల్ల, వాలటైలిటీ పెరగటం వల్ల, మేబీ ఇతర రీజన్స్ వల్ల కేవలం నా యాక్యురసీ అనేది ఓకే 25%కి పడిపోయింది అనుకుందాం. అప్పుడు చూడండి ఒక సింగిల్ ట్రేడ్ మాత్రమే, సో రిస్క్ రివార్డ్ సేమ్ 4 రూపీస్, బట్ నా లాసెస్ 1+1+1=3, 4-3=1, స్టిల్ నేను ప్రాఫిట్స్లో ఉన్నాను ఫ్రెండ్స్, స్టిల్ నేను ప్రాఫిట్స్లో ఉన్నాను. సో దీన్ని బట్టి మనకి యాక్యురసీ ఎందుకు ఉపయోగపడుతుంది, 25% యాక్యురసీలో కూడా మనం ప్రాఫిట్స్కి వెళ్తున్నాం. బట్ మనకేం కావాలి ఫ్రెండ్స్ రిటైల్ ఇన్వెస్టర్స్కి, సార్ చాలా మంది అడుగుతుంటారు, సార్ మీ యాక్యురసీ ఎంత, మీ యాక్యురసీ ఎంత, నేను అదే చెప్తాను నా యాక్యురసీ అవసరం లేదు. సో కేవలం 25% యాక్యురసీతో కూడా మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. బట్ ఎంతమంది ట్రేడర్స్, రిటైల్ ట్రేడర్స్ ప్రాఫిటబుల్గా ఉన్నారు ఫ్రెండ్స్? సో ఇంకొకసారి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, కేవలం 25% యాక్యురసీతో కూడా మనం ప్రాఫిటబుల్గా ఉంటాం, బట్ ఎంతమంది రిటైల్ ఇన్వెస్టర్స్ ప్రాఫిటబుల్గా ఉన్నారు? ఫోకస్ చేయండి, ఏది ఇంపార్టెంటో దాని మీద ఫోకస్ చేయండి. యాక్యురసీ నేను తప్పు, యాక్యురసీ కాదు అని నేను అనట్లేదు, యాక్యురసీ ఉండకూడదని నేను అనట్లేదు, బట్ యాక్యురసీ ఈజ్ అ డిఫికల్ట్ థింగ్ టు మెయింటైన్. మీ అగెనిస్ట్ న్యూస్ ఉంటాయి, ఓకే న్యూస్ మీ అగెనిస్ట్గా ఉంటుంది, వాలటైలిటీ ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో మార్కెట్స్ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్తో ఉంటాయి. ఓకే సో రేదర్ దాన్ ఫోకసింగ్ దిస్, యాక్యురసీ మన చేతిలో ఉండదు, బట్ మనం ట్రేడ్ తీసుకునే దేని మీద ఉంటుంది ఫ్రెండ్స్, ఆల్రెడీ మన రిస్క్ ఎంత రివార్డ్ ఎంత అని మనం ట్రేడ్ తీసుకునే ముందే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇది మన చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉన్నదాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో యాక్యురసీ మీద డిపెండ్ అవ్వకండి. ఓకే సో ఇంకొకసారి ఆలోచించండి, నేను చెప్పింది క్లియర్గా మీకు అర్థమైతే గనక, సో నేను ఏదైనా సెన్స్ మాట్లాడుతున్నాను, నేను మీకు అవసరమైంది మాట్లాడుతున్నాను, నేను అవసరమైంది మాట్లాడుతున్నాను అని మీకు అర్థమైనట్లయితే గనక డెఫినెట్లీ కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే సో ఇంకొకసారి ఫోకస్ చేయండి, యాక్యురసీ మనకి, యాక్యురసీ కన్నా ఇంపార్టెంట్ థింగ్, యాక్యురసీ ఇంపార్టెంట్ కాదనట్లా, యాక్యురసీ కన్నా ఇంపార్టెంట్ థింగ్ మనకి రిస్క్ రివార్డ్. ఓకే సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాము, రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ చేసుకున్నాము, మనం ప్రాక్టీస్ చేసి మన యాక్యురసీని, ఓకే యాక్యురసీని 50% ఇంక్రీజ్ చేసుకున్నాం.
ఓకే 50% ఇంక్రీజ్ చేసుకున్నాం. రిస్క్ రివార్డ్ ని మనం ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి 1:4 గానే ఉంచాం, ఓకే, లేకపోతే 1:3 కన్నా ఎక్కువ. సో 1:4 గానే ఉంచాం. ఇప్పుడు చూద్దాం మనం ఏమవుతుందో. 4+4 మన 8, ఇది మన విన్నింగ్ ట్రేడ్స్. 1+1 ఇది మన లూజింగ్ ట్రేడ్స్. 8-2 6 రూపీస్ ఫ్రెండ్స్, హ్యూజ్. ఓకే, సో 1 రూపీ నుంచి మన 6 రూపీస్ కి మన ట్రేడ్స్ అనేవి హ్యూజ్ ప్రాఫిట్స్ ని మనకి తీసుకొస్తాయి. సో యాక్యురసీ ఇంపార్టెంట్ కాదు, బట్ యాక్యురసీ అనేది మన చేతిలో లేదు. ఓకే, సో బట్ మన చేతిలో ఉన్నది ఏంటి, రిస్క్ రివార్డ్. సో అందుకనే నేను ఎప్పుడు కూడా ఎంఫసైజ్ చేస్తూ ఉంటాను అందరినీ, రిస్క్ రివార్డ్ 1:3 లేకపోతే 1:2.5 ఉన్న ట్రేడ్స్ ని మాత్రమే మీరు తీసుకోండి. ఓకే, సో హోప్ నేను మీకు అర్థమయ్యేలాగా ఈ సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో యాక్యురసీ అనేది అవసరం లేదు. ఓకే, సో యాక్యురసీ 25% యాక్యురసీతో కూడా మనం ప్రాఫిట్స్ ని పొందొచ్చు. 35% యాక్యురసీ ఉంటే వెరీ వెరీ వెల్ అండ్ గుడ్. ఓకే, సో 50% యాక్యురసీ మీరు మెయింటైన్ చేయగలుగుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్. సో అదే 50% యాక్యురసీలో 1:3 ఫోకస్ చేయండి రిస్క్ రివార్డ్. అట్లీస్ట్ 1:3 రిస్క్ రివార్డ్ ఫోకస్ చేయండి. 1:3 రిస్క్ రివార్డ్స్ ఉన్న ట్రేడ్స్ లోనే పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది నేను ఇవాళ చెప్పాలనుకున్న విషయం. సో మీకు కనుక ఈ సబ్జెక్ట్ అర్థమైంది, నేను ఏదైతే డిస్కస్ చేశానో అది మీకు అర్థమైనట్లయితే కనుక డెఫినెట్లీ మీరు నాకు కామెంట్ చేయండి. ఓకే, సో అలాగే నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ కూడా నేను రన్ చేస్తున్నాను. సో అందులో మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే డిస్క్రిప్షన్ లో మీకు ఈమెయిల్ ఉంటుంది. ఓకే, సో చూడండి సేమ్ ఇన్ ద వే ఇక్కడ. సో మనపురం ఫైనాన్స్ లో కూడా 1:3 టార్గెట్స్ కోసం నేను ఈ ట్రేడ్ ని కూడా సజెస్ట్ చేయడం చేశాను. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో ఈ ట్రేడ్స్ ఇలాంటి ట్రేడ్స్ కూడా మీరు తీసుకోవాలి. అండ్ రిస్క్ రివార్డ్ మీద ఫోకస్ చేయండి. అండ్ మోర్ ఓవర్ రిస్క్ రివార్డ్ మనకు తెలిస్తే మన పొజిషన్ సైజింగ్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో నంబర్ ఆఫ్ థింగ్స్ మనం మన కంట్రోల్లో ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, సో మీకు ఈ వీడియో అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.